ఆధిపత్య పూర్వల్లే హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమాల గడ్డను తాగుబోతుల అడ్డాగా మార్చారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ బీజేపీలు కలిసి తెలంగాణ పరువును దిగజారుస్తున్నాయని ఎద్దేవా చేశారు. మా అభ్యర్థి బల్మూరి అనామకుడైతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ కూడా అనామకులేనని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచారని, బీజేపీ టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడతారని పేర్కొన్నారు. నిజాం నవాబు దారుల్లో కేసీఆర్ నడుస్తున్నారని, త్వరలో టీఆర్ఎస్ బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నరేంద్ర మోడీ గారు, మేము వరి గొనము, కందులు గొనము, మినుములు గొనము, పసుపు గొనము, పసుపు బోటు పెట్టమని ప్రజలు నట్టేయటం ఉంచిన రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా మన తాతలు ముత్తాతల నుంచి వారసత్వం వచ్చిన వ్యవసాయాన్ని, వ్యవసాయం చేసుకునే రైతులను బానిసలుగా మార్చి అదానీ అంబానీ అమెజాన్ కంపెనీలకు తాకట్టు పెట్టినందుకు భారతీయ జనతా పార్టీకి వేయాలనా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తన పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నిజాం నవాబ్ లాంటి కేసీఆర్, ఇవాళ కాసిం రిజ్వీ లాంటి హరీష్ రావు గారిని పంపించి హుజూరాబాదులో ప్రతి ఒక్కరిని, సీడు అమ్ముకునే వాళ్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను, ఆర్ఎంపీ డాక్టర్లను, పిఎంపీ డాక్టర్లను, వ్యాపారస్తులను జిఎస్టీ పేరు మీద, అరటి బండ్ల తోపుడు బండ్లలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళ మీద, చిన్న చిన్న ఊర్లలో ఇండ్లు కట్టుకుంటే ట్రాక్టర్లలో ఇసుక పోసేటోళ్ళను పోలీసు వాళ్ళతోటి, భూములలో రెవెన్యూలతోటి, ఆలుమగల పంచాయతీ, అన్నదమ్ముల పంచాయతీల మధ్యలో దూరి పిల్ల మొగుడికి పంచాయతీ పెట్టి, పిల్లం పక్క మొగుడు పక్కన చేరి పిల్లానికి విడాకులు ఇప్పిస్తామనో, లేకపోతే తమ్ముడు పక్క చేరి అన్నని ఆస్తిని రాపిస్తామనో, కుటుంబాలలో చిచ్చు పెట్టి భయపెట్టి ఇవాళ టీఆర్ఎస్ గెలవాలని చూస్తుంది. ఇలాంటి చిల్లర అత్యంత దిగజారుడు నీచమైన పరిస్థితులు హుజూరాబాద్ లో కనిపించడానికి హరీష్ రావు.